వేదికగా బీజేపీపై సమర శంఖం పూరించిన సీఎం చంద్రబాబు మరో అడిగేశారు. సేవ్ నేషన్ అనే నినాదంతో ఎన్డీఏ వ్యతిరేక పక్షాలన్నిటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు స్వయంగా నడుం కట్టిన ఆయన కాంగ్రెస్ ను అందులో భాగస్వామ్యం చేసేందుకు సిద్దమయ్యారు. తద్వారా కాంగ్రెస్ తోనూ చేతులు కలుపుతారా లేదా అని ఇన్నాళ్లు నెలకొన్న సందేహానికి తెరదించారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలన్న టీడీపీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఎలా స్వీకరిస్తారన్న అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ ఇతర పార్టీల మధ్య ఉన్న అంతరాలను తొలగించేందుకు ఢిల్లీ వేదికపై చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు నేరుగా ఢిల్లీలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అవుతారు. రాహుల్ గాంధీతో సాయంత్రం సమావేశమవుతారు. అనంతరం అజిత్ సింగ్, సీతారాం యేచూరి వంటి నాయకులను కలవనున్నారు. అఖిలేష్ యాదవ్ తోనూ చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తోనూ చర్చలు జరపనున్నారు. ఫారూక్ అబ్దుల్లా లాంటి లీడర్లు సైతం జాతీయ కూటమిలో కలిసి వచ్చేందుకు సిద్దంగా ఉన్న వేళ ఆయన్ను కలవబోతున్నారు చంద్రబాబు. బీజేపీ ఇతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఢిల్లీ వేదికగా కొత్త రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం చంద్రబాబు. బీఎస్సీ, తృణమూల్, కాంగ్రెస్, జేడీఎస్, డీఎంకే, అన్నా డీఎంకే, సమాజ్వాదీ, ఎన్సీపీ, వామపక్షాలు తదితర పార్టీ నేతలందరితోనూ చర్చలు జరుపుతున్నానని చెప్పారు. ఇవాళ రాహుల్తోనూ భేటీ అవుతానా అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు బాబు. పివి నరసింహారావు, సీతారాం, కేసరితో చర్చలు జరిపారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు. దశాబ్దాల వైరాన్ని పక్కకు పెట్టి రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు చంద్రబాబు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందని చెప్పుకునే తెలుగుదేశం ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి కాస్త భిన్నమైంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఢీకొట్టాలంటే ప్రాంతీయ పార్టీ టీడీపీకి మిగతా పార్టీల మద్దతు కూడా అవసరం. పైగా వచ్చే ఎన్నికల్లో మోడీని ఓడించాలన్నదే సింగిల్ పాయింట్ ఎజెండాగా సేవ్ నేషన్ అంటూ అంతా ఏకమవుతున్నారు. ఈ ఢిల్లీ అప్డేట్స్ పై తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ నాయుడు తెలుసుకుందాం. ప్రదీప్, చంద్రబాబు రాహుల్తో మీటింగ్ ఎక్కడానికి ఫిక్స్ అయిందా? దీనికి సంబంధించి ఇంకా రాహుల్తో కాకుండా ఇంక ఎవరెవరితో ఈ రోజు సమావేశం కానున్నారు చంద్రబాబు నాయుడు? నీలిమ, ఈ మధ్యాహ్నం 3:30 రాహుల్ గాంధీ నివాసంలోనే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు. ఇది ఒక రాజకీయ వర్గాల్లో ఒక కీలకమైన చర్చనీయాంశమైన విషయంగా మనం ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో చర్చించే అంశము తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి టీడీపీ పొత్తు ఉంటుందా లేదా అన్న దానిపైనే దేశవ్యాప్తంగా కూడా చాలా కీలకమైన చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని దశాబ్దాల పాటు పోరాడింది. రాజకీయంగా కూడా విరుద్ధమైన భిన్న ధృవాలుగా వారు ఈ రెండు పార్టీలు కూడా కొనసాగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మొదట తెలంగాణలో కలిసి పోటీ చేయడానికి అంగీకారం కుదరడం, ఇప్పుడు తాజాగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో సమావేశం కావడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా గమనించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిణామానికి గల కారణాలు చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా వివరిస్తూ వస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తమకు అవసరమైన విషయాన్ని తాము ముందు నుంచే గుర్తించామని, ఆ నేపథ్యంలోనే నరేంద్ర మోడీకి పొత్తుతో వెళ్లాల్సి వచ్చింది, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే హామీలన్నింటి కూడా నెరవేరుస్తారని తాము నమ్మామని, 4.5 సంవత్సరాల కాలం పాటు ఓపికగా ఎదురు చూసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కానీ నరేంద్ర మోడీ నుంచి కానీ ఏమాత్రం సహకారం అందకపోగా ఇటీవలి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం పైన కక్షిగత సాధింపు ధోరణి కొనసాగుతుందన్న ఉద్దేశంతోనే ఆయన రాజకీయ వర్గాల పునరేకీకరణకు ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తారా లేదా అన్న దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు
నేరుగానే సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ తో వెళ్లాలా లేదా లేదా అన్నది డెమోక్రటిక్ కంపల్సన్ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యయుతమైన అవసరము, అత్యవసరమైన పరిస్థితి అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. తద్వారా మోడీని గద్దదింపాలంటే కనుక ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా ఐక్యత అవసరం అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు రాహుల్ గాంధీతో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల మధ్య పొత్తు ఏ రకంగా కొనసాగుతూ ఉంది, సీట్ల సర్దుబాటుకు సంబంధించి వచ్చిన అవగాహన కానివ్వండి, లేకపోతే అక్కడ ప్రచారానికి సంబంధించి ఉమ్మడిగా చేయాల్సిన ప్రచార వేదికలు ఏ రకంగా ఉండాలి, ఎన్నింటిలో పాల్గొనాలి, ఎవరెవరు కలిసి పాల్గొనాలన్న సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ అంతకంటే సుదీర్ఘమైన ప్రణాళిక కూడా చంద్రబాబు నాయుడు సమావేశంలో చాలా స్పష్టంగా ఉందని గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో, అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉండడము, దాన్ని గద్దదింపాలంటే కనుక ఆయా రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు కలుపుకుపోవడము, జాతీయ స్థాయిలో ఉన్న ఇతర కీలకమైన పార్టీలు సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, అన్నా డిఎంకే, ఇలా అనేక పార్టీలు కూడా కలుపుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మమతా బెనర్జీ గతంలోనే కేసీఆర్ తనని కలిసిన సందర్భంగా చాలా స్పష్టంగా వ్యక్తం చేయడం జరిగింది. కేసీఆర్ అప్పుడు పెట్టిన ప్రతిపాదన మూడవ కూటమిని ఏర్పాటు చేయడము, కాంగ్రెస్ ఇతర బీజేపీ కూటమికి అవకాశం ఉందన్న సందర్భంగా మమతా బెనర్జీ ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ లేని మూడవ కూటమి మోడీని గద్దదింపడానికి బలం సరిపోతుందా లేదా అన్నది ఆవిడ అప్పుడు వేసిన ప్రశ్న. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు దీనంతా కూడా చాలా స్పష్టంగా పరిస్థితులన్నీ కూడా ఒకసారి అవగాహన తీసుకున్న తర్వాత అందరితో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే గత పర్యటన సందర్భంగా కీలకమైన నేతలు మాయావతితో సంప్రదింపులు జరిపారు, కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా ఆయన కలిసిన్నారు, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను కలిశారు. ఈ సందర్భంగా దేశాన్ని కాపాడుకోవాలంటే, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలంటే, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలంటే కనుక ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ దిశగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం జరగబోయే సమావేశం కంటే ముందుగానే భారత రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులుగా ఒక ధీశాలిగా ఉన్న శరద్ పవార్ ని కూడా ఆయన కలవబోతున్నారు. శరద్ పవార్ ని కలవడము, ఆ తర్వాతనే రాహుల్ గాంధీ కలవడం వెనుక కూడా ఒక వ్యూహం లేకపోలేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని శరద్ పవార్ గతంలోనే ప్రశ్నించారు. సోనియా గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న సందర్భంలోనే ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటీవలి కాలంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని శరద్ పవార్ ఆమోదించలేదు. కానీ కాంగ్రెస్ తో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని మాత్రం ఆయన గుర్తించిన పరిస్థితి నేపథ్యంలో ఒకవైపు శరద్ పవార్ లాంటి అత్యంత సీనియర్ నాయకులతోనూ, ఒకవైపు రాహుల్ గాంధీ లాంటి అతిపెద్ద పార్టీ నాయకులతోనూ, మిగతా ఇతర పార్టీల నాయకులతో కూడా చంద్రబాబు నాయుడు జరుపుతున్న ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలన్నింటి కూడా ఐక్యం చేయడము, అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విఫలమైన విధానాన్ని ఎండగట్టడము, దానిని అనుసరించి ప్రజల్ని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదింపే విధంగా మోటివేట్ చేయడము, ఈ అన్నిటి ప్రణాళికలో భాగంగానే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని కలవబోతున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని కలిసిన సందర్భంగా దేశవ్యాప్తంగా నాయకత్వం ఎవరు వహించాలి, లేకపోతే ఏ దిశగా తమ చర్యలు ఉండాలన్న దానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. ప్రాథమికంగా తెలంగాణ అలాగే కలిసి పనిచేయాలన్న ఒక ఉమ్మడి లక్ష్య దిశగా మాత్రం చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మనతో పాటు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యులు నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ప్రధాన లక్ష్యం ఏముండబోతుంది? రాహుల్ గాంధీతో సమావేశం కావడం వెనుక కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో వారితో కలవాల్సిన అవసరం ఏముందన్నది ప్రధానమైన విమర్శ. దీనికి సమాధానం ఏం చెప్పారు? మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ మాది. ఇవాళ బీజేపీ లాంటి పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉండే అర్హత లేదు. వాళ్ళు రాష్ట్రాల పట్ల వివక్షతో వ్యవహరిస్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం కనుక కాకపోతే, ఇతర పార్టీ కనుక అధికారంలో ఉంటే వాళ్ళని అప్రతిష్ట పాలు చేసి, వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాలు చేసి, కేంద్రీయ దర్యాప్తు సంస్థలతో వాళ్ళ మీద దాడులు చేయించి, ఇవాళ ఆ పార్టీలన్నింటినీ కూడా అప్రతిష్ఠపాలు చేసి వాళ్ళ అధికారంలోకి రావాలనేది వాళ్ళ కుట్ర. ఇటువంటి పార్టీలు ఇప్పుడు గతంలో మేము చూడలేదు. ఇవాళ గతంలో ఎప్పుడు కూడాను కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రభుత్వాలు కానీ పరిపాలించినప్పుడు రాష్ట్రాల పట్ల వివక్ష చూపించింది అనేది ఎక్కడ లేదు. అభివృద్ధికి అన్ని రాష్ట్రాలు సమానంగా చూశారండి. ఇవాళ రోజున బీజేపీ అన్ని రాష్ట్రాలను కూడా ఇబ్బంది పెడతా ఉంది. మా రాష్ట్రాన్ని ముఖ్యంగా మాకు విభజన హామీలన్నీ అమలు చేస్తామంటే మేము వాళ్ళతో మిత్రపక్షంగా చేయడం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా మాకు ఏమి వాళ్ళు ప్రయోజనం చేయవచ్చు. అది ఒక దురుద్దేశంతో కూడిన మిత్రం వాళ్ళ స్నేహం అది.
ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, దేశంలో సమగ్రత కోసం ఆయన పోరాడతాడు. దానికోసం మేమంతా కూడా అన్ని ఆయన సొంత రాజకీయాల కోసం ఏం చేయట్లేదు, రాష్ట్ర ప్రయోజనం కోసం చేస్తా ఉన్నారు. ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకి నిరంకుశ నియంతృత్వ పరిపాలన, ఇటువంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉండే అవకాశం లేదు. ఇటువంటి నిరంకుశ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం చాలా ఉంది. దానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు నడుము మిగల్సాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రధానమైన పార్టీ. ఇవాళ వాళ్ళు ప్రత్యేకించి మాకు చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో మేము కనుక అధికారంలోకి వచ్చినా, మేము మన ఫ్రంట్ అధికారంలోకి వచ్చినా మీ రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా విభజన హామీలన్నీ అమలు చేస్తాం. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అందరి మీద ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తా ఉన్నాయి. ఇవాళ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక తాటి మీద రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రాబ్లంలో ఉంది, దీన్ని కాపాడుకోవడం అనేది అందరి యొక్క బాధ్యత. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి, అనుభవం కలిగిన వ్యక్తి, ప్రధానమంత్రి పదవి ఇస్తారంటే కూడా తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రి పదవి కోసం రాట్ల ఆయన రోజున వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఎవరు అధికారంలో ఉండాలి, ఎటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అధికారంలో ఉండాలి. ఇవాళ బీజేపీ లాంటి వారు రాష్ట్రాలని ఇబ్బంది పెట్టి రాష్ట్రాలని వివక్షతో చూసేటువంటి ఇటువంటి బీజేపీ ప్రభుత్వం ఇటువంటి పదవిలో ఉండే అర్హత లేదు. ఇవాళ అన్ని ప్రధాన రాజకీయ పార్టీల యొక్క బాధ్యత ఇది. వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఫరూక్ అబ్దుల్లా గారు కానీ, శరద్ పవర్ గారు కానీ, అఖిలేష్ కానీ, శరద్ యాదవ్ కానీ, ఇవాళ రోజున రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అందరూ కూడా వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ క్రమంలో అందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వం కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వీళ్ళంతా, నేను స్పష్టంగా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తే ఆయనతో కలిసి పనిచేయడానికి మాకే ఇబ్బందులు లేదని చెప్పి అఖిలేష్ గారు చెప్పారు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గారు కానీ, ఇవాళ అందరి యొక్క బాధ్యత ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. వాళ్ళందరి చేత కూడా వ్యతిరేకులు పోయిన వాళ్ళతో దాడులు చేయించి కాబట్టి మొత్తంగా చంద్రబాబు నాయుడు ఈ కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్నది నారాయణ గారు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ కానీ, శరద్ పవార్ కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించే ప్రభుత్వం రావాలంటే కనుక ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదించాలి. అందుకు సమర్థుడైన ఒక సంధానకర్తగా చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. కాబట్టి ఆ క్రమంలోనే రాహుల్ గాంధీని కలుస్తున్నారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తాను. ఓటు స్టూడియో.